ముందు తరగతిలో మీకు జాతీయాలు సామెతలు అలాగే ఎవరి గురించి ఎవరి స్వభావం ఎలాంటిది ఒక పట్టిక లాంటిది చెప్పాను ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేశారా జాతీయాలు సామెతలు అన్నీ వచ్చేసనేయా ఏ ఒకటి ఏ మనోట్లో నాలుకలేని మనిషి మాటామంతి ఇవన్నీ కూడా మీకు బాగా వచ్చేయాలి అలాగే పరంగామయ్య ఎలాంటి వాడు సౌజన్య ఎలాంటిది హరిత ఎలాంటిది నరేష్ ఎలాంటి వాడు ఇవన్నీ కూడా బాగా చదివేకున్నారు కదమ్మా ఈసారి నెక్స్ట్ మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ యాదయ్య ఎవరు అతన్ని పరంగామయ్య ఇంటికి రామయ్య ఎందుకు తీసుకొచ్చారు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని కూడా నేను నోట్స్ కింద తర్వాత ఇస్తున్నాను ఇప్పుడు టెక్స్ట్ బుక్ పార్ట్ మాత్రం చెప్తున్నానమ్మా ఈ క్వశ్చన్స్ తర్వాత చెప్తాను ఓకేనా అలాగే స్వీయ రచనని అందే వేసిన చెయ్యి అంటే అర్థం ఏంటి ఆ పదాన్ని ఏ సందర్భాల్లో వాడతారు అసలు మీకు వస్తే ఒకవేళ ఆలోచించండి టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు ఒక నిమిషం ఆలోచించండి నేను జతపరచడం చెప్తాను ఇవాళ మిగతా చెప్తున్నాను ఇది మీకు ఛాన్స్ ఇస్తున్నాను లెసన్ అంతా బాగా తరువుగా విని రండి నెక్స్ట్ క్లాస్లో నేను ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతాను ఈ రెండు వీడియోలు ఉంటాయమ్మా లెసన్ రెండు వీడియోలు ఉన్నాయి ఆ రెండు వీడియోలు కూడా బాగా వినిరండి నేను ఈ క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా అదేవిధంగా వాయిస్ మెసేజ్ కూడా పెడతాను క్వశ్చన్స్ అప్పుడే అడుగుతాను ఫోన్ చేసి మరీ అడుగుతానమ్మా లెసన్ బాగా చదవండి అలాగే ఇప్పుడు చూడండి ఒకసారి టెక్స్ట్ బుక్ చూడండి ఇక్కడ ఉంది కదమ్మా ఎడమ వైపు ఉన్న కింది వాక్యాలు చదవండి వాటికి సంబంధించిన పదాలు కుడి వైపున ఉన్నాయి జతపరచండి ఓకేనా ఇది నేను మీరేం కంగారు పడక్కర్లేదు టెక్స్ట్ బుక్ లేదని నేను బోర్డు మీద రాస్తాను చూడండి జతపరచడం జతపరచుట జతపరచుట ఒకసారి చదివి చెప్తాను చూడండి చెవులు కొరుక్కోవడం మరీ ఎక్కువగా మాట్లాడేవారు అనర్గళంగా మాట్లాడేవారు తక్కువగా మాట్లాడేవారు హేళన చేయడం ఇలాంటివన్నీ ఒక సైడ్ ఉన్నాయమ్మా ఒక సైడు మాటకారి వక్త ఎగతాళి వాగుడుకాయ గొప్పలు చెప్పుకోవడం చిలుక పలుకులు మితబాషి గుసగుసలాడు ఓకేనమ్మా మీరు నేను ఒకటి రాస్తున్నాను చూడండి ఫస్ట్ చెవులు కొరుక్కోవడం చెవులు కొరుక్కోవడం మీకు ఇవి వర్ణక్రమంలో ఎందుకు చెప్పట్లేదంటే చదివితే చాలు అమ్మా మీరు చదవగలిగితే చాలు అందుకనే నేను రాసేస్తాను సెకండ్ మరీ ఎక్కువగా మాట్లాడేవారు మరీ ఎక్కువగా మాట్లాడేవారు థర్డ్ వన్ అనర్గళంగా మాట్లాడేవారు అనర్గళంగా మాట్లాడేవారు తక్కువగా మీకు లెసన్ చెప్పినప్పుడే తక్కువగా మాట్లాడేవాళ్ళు ముందు వీడియోలో కూడా చెప్పారు మితభాషి తక్కువగా మాట్లాడేవారు హేళన చేయడం హేళన చేయడం హేళన చేయడం సిక్స్త్ వన్ తన గురించి ఎక్కువ చేసి చెప్పుకోవడం తన గురించి ఎక్కువ చేసి ఏమంటారు దీన్ని అలా ఎక్కువ చెప్పుకునేవాళ్ళు ఎక్కువ చేసి చెప్పుకోవడం భలే గొప్ప చెప్పుకుంటున్నాడు అని మనం అంటాం కదమ్మా అలా మాటలతో ఎదుట వారిని హోదా కొట్టించడం మాటలతో ఎదుటి వారిని
ఎదుటి వారిని బోల్తా కొట్టించడం. లాస్ట్ వన్ ముద్దు ముద్దు మాటలు. ముద్దు ముద్దుగా మాట్లాడితే ఏమంటాం? ముద్దు ముద్దు మాటలు ఏమంటాం? చిలక పొలుపుల్లా పలుకుతున్నారు అంటా కదమ్మా. అది అంటే ఒక సైడ్ రాశాను నేను. ఇప్పుడు మీకు మాటకారి, మాటకారి, మాటకారి ఎవరమ్మా? ఇందులో బాగా మాటకారి అంటే మాటలతో ఎదుటి వారిని, సారీ, ఎదుటి వారిని, ఎదుటి వారిని బోల్తా కొట్టించడం. మాటలతో ఎదుటి వారిని బోల్తా కొట్టించి వాళ్ళు ఏమంటారు? మాటకారి. అంటే దీని నెంబర్ ఎంత ఇక్కడ? ఏమా దాని నెంబర్ ఎంత ఇక్కడ? మాటకారి. లేకపోతే ఫస్ట్ ఇవి చదివేసుకుని వీటికి నెంబర్స్ ఇక్కడ వేద్దామా? ఇష్టం మీకు ఎలా. ఫస్ట్ మనం ఇస్తే ఉన్నవన్నీ రాసేస్తున్నాం. వక్త, వక్త, ఎగతాళి, 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 వాగుడుకాయ, వాగుడు కాయ, గొప్పలు చెప్పుకోవడం, గొప్పలు చెప్పుకోవడం, గొప్పలు చెప్పుకోవడం, చిలుక పలుకులు, చిలుక పలుకులు, పలుకుల, చిలుక పలుకులు. నెక్స్ట్ మితభాషి. మితభాషి అంటే తక్కువగా మాట్లాడేవాడు. మితభాషి. గుసగుసలాడు, గుసగుసలాడు, గుసగుసలాడు. ఏమా ఇవి? ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి వద్దాం. చెవులు కొనుక్కోవడం, చెవులు కొనుక్కోవడం అంటే గుసగుసలాడు. చెవులు కొనుక్కోవడం అంటే ఏంటి? గుసగుసలాడు. ఇక్కడ మనం వన్ వేసుకోవాలి. మీరు టెక్స్ట్ బుక్లో ఇక్కడే ఉన్నాయని బ్రాకెట్స్ ఇక్కడే పెట్టాను, లేకపోతే మీరు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చమ్మా. అర్థమైందా? మీరు అక్కడ పెట్టుకుని రాసేటప్పుడు అక్కడ కూడా నెంబర్స్ వేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్లో అయితే ఇక్కడ మిడిల్లోనే ఏం చేయడానికి ఇక్కడ పెట్టాను. చెవులు కొనుక్కోవడం అంటే ఏంటమ్మా? గుసగుసలాడు. నెక్స్ట్ వన్ మరీ ఎక్కువగా మాట్లాడేవాడు. మరీ ఎక్కువగా మాట్లాడేవాడిని ఏమంటాం? వాగుడుకాయ. ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఏమంటాం? వాగుడుకాయ. అనర్గళంగా మాట్లాడేవారు, అనర్గళంగా మాట్లాడేవారు, అనర్గళంగా మాట్లాడేవారంటే మనకి సభల్లో అది వక్త, సభల్లో అది మైక్ ఇచ్చారంటే ఆపకుండా మాట్లాడతారు వాళ్ళని. అనర్గళంగా నాన్ స్టాప్గా మాట్లాడేవాళ్ళు అన్నమాట. నెక్స్ట్ తక్కువగా మాట్లాడేవారు. ఇది మీరే చెప్పేస్తారు. తక్కువగా మాట్లాడేవారు మితభాషి. హేళన చేయడం. హేళన చేయడం అంటే ఎగతాళి చేయడం. తన గురించి ఎక్కువ చేసి చెప్పుకోవడం. ఏంటమ్మా తన గురించి ఎక్కువ చేసి చెప్పుకోవడం? గొప్పలు చెప్పుకోవడం. మాటలతో ఎదుటి వారిని బోల్తా కొట్టించడం. మాటకారి. తన మాటలతో ఎదుటి వారిని బోల్తా కొట్టించేసి వారిని మాటకారి అంటారు. ముద్దు ముద్దు మాటలు, చిలుక పలుకులు. ఒకసారి చూడండిమ్మా. చెవులు కొనుక్కోవడం, గుసగుసలాడు, మరీ ఎక్కువ
వాగుడుకాయ అనర్గళంగా మాట్లాడేవారు. వక్త తక్కువగా మాట్లాడేవారు. మితభాషి హేళన చేయడం. హేళన చేయడం ఎగతాళి. తన గురించి ఎక్కువ చేసి చెప్పుకోవడం. గొప్పలు చెప్పుకోవడం. మాటలతో ఎదుటివారిని పోల్తా కొట్టించడం. మాటకారి ముద్దు ముద్దు మాటలు. చిలుక పలుకులు. ఇది మా అర్థమైంది కదా? ఇదే నమ్మ మ్యాచింగ్. అర్థమైంది కదా? మీరు ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్క లెటర్ వర్ణ క్రమంలో చదువుతూ ఉంటారు. ఓకేనమ్మా, మ్యాచింగ్ ఇలాగే నోట్ చేసుకుని నెంబర్స్ కూడా వేసుకోండి. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు ఇలా నెంబర్స్ వేసుకుంటే సరిపోతుందమ్మా. మీ నోట్బుక్లో ఇలా నోట్ చేసుకుని ఇదే హోంవర్క్స్ కూడా ఇస్తాను నేను, కంపల్సరీ నోట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అదేనమ్మా మ్యాచింగ్ రాసుకున్నారు కదా, తర్వాత రోమను మీకు టెక్స్ట్ బుక్లో ముందు లెసన్లో కూడా ఇచ్చారు. తలకట్టు దీర్ఘాలు ఇచ్చారు కదమ్మా. అలాగే ఇక్కడ చూడండి, పైన హెడ్డింగ్ చదువుతున్నాను, పాఠం చదవండి. కింది గుణింతాలతో ఉన్న పదాలు వెతికి రాయండి. మీకు తెలిసిన మరికొన్ని పదాలు రాయండి. అంటే పాఠం టెక్స్ట్ బుక్ లేదు, మేము చూడడానికి లేదు, అనుకోవడానికి లేదు. ఏత్వం ఏత్వం ఐత్వం ఓత్వం ఓత్వం ఔత్వం వీటితో వచ్చి పదాలు మీరు బుక్ ఇలాగా తీసుకుని మీ బుక్ని ఇలా తిప్పుకొని లైన్స్ కొట్టి నీట్గా మీరు ఏత్వంతోని చూడండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ బుక్ని ఇలాగే చేసుకుని ఏత్వం ఏత్వం ఐత్వం ఓత్వం ఓత్వం ఔత్వం. మీకు టెక్స్ట్ బుక్ లేదు, పోనీ మీకు వచ్చింది ఏదో ఒకటి రాయండి. ఏత్వం ఏత్వంతో ఏదో ఒకటి చెప్పండి. ఏత్వం కింపు తాకి ఏత్వమిస్తే కేక్స్ ఉన్నా పెడితే కిమ్, పాపం ఇస్తే పు. మీరు కొంచెం పెద్ద పిల్లలే కనుక కొంచెం పెద్ద పదాలే రాయండి. రెండే అక్షరాలు పదాలు రాయండి, మూడు నాలుగు ఐదు అక్షరాలు పదాలు రాయండి. అదేనా ఏత్వం వెంటనే చేప అంటారు, కానీ అది రెండే అక్షరాలు కదా, పెద్దవి చెప్పండి. పెద్దవి ఏమొకటి మనకి అంటే లెసన్లో ఉన్నాయి చెప్పాలి అసలు మామూలుగా అయితే. కానీ లెసన్లో మీకు టెక్స్ట్ బుక్ లేదు అని అంటున్నారు కనుక నేను చెప్తున్నాను. మీరు వీడియో విన్నప్పుడు కూడా మీరు చూడవచ్చు, మీరు వీడియో విన్నప్పుడైనా రాయచ్చమ్మా. ఏమా ఏత్వం పో చేప కాకపోతే చేపలు చేపలు. అలాగే ఐత్వం తైలము. మీకు టెక్స్ట్ బుక్స్ లేకపోయినా కనీసం ఒక్కొక్క పదేసి పదాలు రాయాలి, ఒక్కొక్క గుర్తుకి పదేసి పదాలు రాయాలి. కొంగ అలాగే గోడలు నౌకరు. ఇలా మీకు ఆల్రెడీ ముందు క్లాసుల్లో నేర్చుకున్నారు, ఇలాగే బుక్ రివర్స్ చేసి మీరు ఒక్కొక్క గుర్తుకి పదేసి పదాలు రాయాలమ్మా. నేను నెక్స్ట్ రోమన్కి వెళ్తున్నాను, మీరు ఇవన్నీ కూడా సొంతంగా రాయాలి. ఒక్కొక్కటి వర్ణక్రమం చదువుతూ సొంతంగా రాయాలి. అలాగే నెక్స్ట్ రోమన్ చూడు. యాదయ్య సంతోషంతో ఉబ్బి తప్పిపోయిపోయాడు కదా. ఇలా మనలో కలిగే భావాలను ఒక్కో దాన్ని ఒక్కో విధంగా వర్ణిస్తారు. కింది పదాలు చదవండి, సరైన వాటితో చదపరచండి, వాటితో వాక్యాలు రాయండి. అంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు ఒకలాగా, బాధగా ఉన్నప్పుడు ఒకలాగా మన భావాలు వ్యక్తం చేస్తూ ఉంటాం కదమ్మా. అవే ఎలా చేస్తున్నారు ఇక్కడ మ్యాచింగ్, ఇందాక ఒక మ్యాచింగ్ చెప్పాం కదా, అలాగే ఇప్పుడు జతపరచడం. అంటే ఆ భావాల్ని మనం జతపరచాలి. ఇక్కడ మనకి తెలుగు కనుక ఫస్ట్ది ఆ, ఒక సైడ్ ఆ అని ఇచ్చారమ్మా.
ఫస్ట్ వన్ కోపంతో కోపంతో సెకండ్ వన్ బాధతో బాధతో థర్డ్ వన్ ఊహల్లో ఉత్సాహంతో సిక్స్త్ వన్ ఆనందంతో సిక్స్త్ వన్ ఆనందంతో సెవెంత్ వన్ పొగడ్తలకు పొగడ్తలకు ఇవా నెక్స్ట్ ఇంకో సైడ్ మనకి ఆ ఇచ్చారు కదా రెండో సైడ్ ఆ రెండో సైడ్ ఆ ఇచ్చారు ఇటు సైడ్ కూడా మనకి ఆ భావాలన్నీ కూడా చెప్పారు కుంగిపోవడం ఏంటమ్మా కుంగిపోవడం నెక్స్ట్ వన్ పొంగిపోవడం పొంగిపోవడం గంతులేయడం గంతులేయడం ఉరకలేయడం ఉరకలేయడం విహరించడం విహరించడం ఊగిపోవడం ఊగిపోవడం లాస్ట్ వన్ అలమటించడం అలమటించడం ఇప్పుడు మళ్ళీ జతపరిచి మనం కలిపి అక్కడ రాయాలి ఫస్ట్ వన్ చూడండి ఫస్ట్ వన్ కోపంతో కోపంతో ఏం చేస్తాం మనం కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మనకి ఊగిపోవడం కోపంతో ఊగిపోవడం నెక్స్ట్ బాధతో 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 ఎలా ఏమైపోతాం మనం కుంగిపోవడం బాధతో కుంగిపోవడం ఊహల్లో విహరించడం ఊహల్లో విహరించడం ఆకలితో అలమటించడం ఆకలితో అలమటించడం ఉత్సాహంతో ఉత్సాహంతో ఉరకలేయడం ఉత్సాహంతో ఉరకలేయడం అంటే ఉత్సాహం ఆనందం ఒకటే కానీ ఉత్సాహంతో ఉరకలేయడం ఆనందంతో గంతులేయడం మనకి ఏదైనా నచ్చింది తెస్తాను అంటే డాడీ కంతే గంతులేస్తాం కదమ్మా పొగడ్తలకు పొంగిపోవడం పొగడ్తలకు పొంగిపోవడం చూడనమ్మా ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి కదా రాయడానమ్మా ఆల్రెడీ ఒకటి టెస్ట్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఒకటి అక్కడ ఇచ్చేసారు కోపంతో ఊగిపోవడం కోపంతో ఊగిపోవడం నెక్స్ట్ వన్ బాధతో బాధతో కుంగిపోవడం కుంగిపోవడం నెక్స్ట్ వన్ ఊహల్లో ఊహల్లో విహరించడం ఊహల్లో విహరించడం ఆకలితో ఆకలితో అలమటించడం
ఆకలితో అలమటించడం ఉత్సాహంతో ఉరగలేయడం ఉత్సాహంతో ఉరగలేయడం ఆనందంతో పొంగిపోవడం మీరా రెండు కూడా కలిపి రాయితేనమ్మ ఆనందంతో పొంగిపోవడం లాస్ట్ వన్ పొగడ్తలకు సారీ పొగడ్తలకు పొంగిపోవడం ఆనందంతో ఇక్కడ ఏం రాసామ ఆనందంతో గంతులేయడం సారీ నేనే మిస్టేక్ చెప్పాను గంతులేయడం పొగడ్తలకు పొంగిపోవడం పొగడ్తలకు పొంగిపోవడం మీరు అక్కడ మ్యాచింగ్ చేసింది రెండు కూడా కలిపేసి ఇక్కడ రాయలేనమ్మా అంతకన్నా ఏం లేదు ఈ రెండు మ్యాచింగ్ చేసి కలిపేసి రాయాల్సింది ఓకేనా చాలా ఈజీ ఇదే ఈజీ మీకు మీరు ఇది ఇంటి దగ్గర కూడా బాగా ప్రాక్టీస్ చేయండి ఒక్కొక్క లెటరు వర్ణక్రమంలో చదువుతూ నేర్చుకోండి థ్యాంక్ యూ చిల్డ్రన్